పాఠశాల నిర్వాహకులైనటువంటి సోదరి దేవిక గారు మీ పాఠశాల ఉన్నటువంటి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రముఖులను సన్మానం చేయడం అనేది ఒక అభినందనీయం రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరించడం జరిగింది కానీ ఆ నేపథ్యంలోనే ఎంతో శ్రమ కోర్చి ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క సేవలను గుర్తించి ఈ గోపాల్ గారు వాళ్ళ సతీమణైనటువంటి దేవిక గారు సన్మానం చేయడం అనేది ఆ సన్మానం చేయడానికి ముఖ్య అతిథులుగా ఈ వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను గురువు అంటే అంధకారం గురువు అంటే అంధకారం గురువు అంటే దానికి నేను అర్థం చెప్తాను గురువు అంటే అంధకారం రు అంటే ప్రకాశం అజ్ఞానాన్ని పోగొట్టి ఎవరైతే జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తారో వారి పేరే గురు వారినే ఈ రోజు సన్మానం చేస్తున్నటువంటి మిత్రులకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు గు అంటే అంధకారం రు అంటే ప్రకాశం అజ్ఞానాన్ని పోగొట్టి ఎవరైతే జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తారో వారి పేరే గురువు వారినే ఎవరన్నారంటే కబీర్ దాస్ గారు అన్నారు మహాకవి కబీర్ దాస్ గారు అన్నారు అలాంటి గొప్ప వ్యక్తి యొక్క భావాన్ని ఆచరణ పెట్టినటువంటి గోపాల్ గారికి వారి సతీమణైనటువంటి దేవిక గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ తండ్రి లేకుండా జన్మను గురువు లేకుండా ఉన్నతిని ఊహించలేము తండ్రి లేకుండా జన్మను గురువు లేకుండా ఉన్నతిని ఊహించలేము జన్మ ఎవరైనా ఎవరిదైనా ఆ ఉన్నతిని ఏ రంగంలో ఉన్నాయా పుట్టిన ప్రాణికి మొదటి మాట నేర్పేది తల్లి అయితే పుట్టిన ప్రాణికి మొదటి మాట నేర్పేది తల్లి అయితే మొదటి అడుగు వేయించేది తండ్రి అయితే ఆ మొదటి మాటను జీవిత పాఠంగా మొదటి అడుగును జీవిత పాఠంగా పాఠగా మలిచేవాడే గురువు చూడు ఎంత గొప్పవాడో గురువు మీ తల్లిదండ్రులు మీకు జీవితాన్ని ఇస్తే మొట్టమొదటిసారిగా మాటను మీకు నేర్పితే మీ తండ్రి మీకు ఒక అడుగు నేర్పితే ఆ అడుగును పాఠగా ఆ మాటను పాఠంగా నేర్పేవాడే అమ్మా నాన్న గురువు ఉంటే గట్టి ఏ గట్టి పలకకైనా పదునైన తురువు తురుపు మొక్కగా మలచగడిగేవాడే గురువు ఉపాధ్యాయుడంటే ఉపాధ్యాయుడి కంటే ఉపాధ్యాయ వృత్తి గొప్పది ఉపాధ్యాయుడి కంటే ఉపాధ్యాయ వృత్తి గొప్పది ఆ ఉపాధ్యాయ వృత్తి కంటే ఉపాధ్యాయ వ్యక్తిత్వం గొప్పది వ్యక్తిత్వం లేని ఉపాధ్యాయుడు ఎంత గొప్పవాడైనా సమాజాన్ని గౌరవించరు ఈరోజు మన గోపాల్ గారు ఈ సార్వాలను ఈ విధంగా గౌరవిస్తున్నారంటే నిజంగా వీరు చేసినటువంటి సేవలను కొడియాడుతూ ఎంతో మంది భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం వల్లనే ఈరోజు ఆ ఉపాధ్యాయునికి యొక్క గౌరవాన్ని గుర్తిరిగి సన్మానం చేసినారని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను పడి అంటే మంత్రం కాదు పడి అంటే మంత్రం కాదు అది తరతరాల సోదిక పడి అంటే మంత్రం కాదు అది భాష అవి భవిష్యత్కాల గీతిక పడి అంటే భవనం కాదు అది జ్ఞానకాంతుల దీపిక పడి అంటే భవనం కాదు అది జ్ఞానకాంతుల దీపిక మానవత్వ మాలిక విజ్ఞాన వేదిక ఈ పాఠశాల అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను అదే విధంగా శివరామయ్య సార్ గారి గురించి బ్రీఫ్ గా చెప్పమని చెప్పారు మీరు క్యారియర్ లో ఎన్నెర్రలు ఉంటాయి చెప్పండి మీ క్యారియర్ లో మూడా రెండా ఉంటాయి కానీ మన వెంకట సుబ్బయ్య సార్ క్యారియర్ లో ఒకే క్యారియరే అప్పుడు ఒక క్యారియర్ లో కింద పెరుగన్నం పెరుగు తర్వాత అన్నం దానిపైన పప్పు పెట్టుకునేవాడు అదంతా ఏమవుతుంది మధ్యాహ్నానికి అలా అయినా అంతా కలిసిపోతుంది అలాంటి అన్నం తిని ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసి పాఠశాలకు వెళ్లి కాలినడకన విద్యా బోధన చేసినటువంటి ఒక ఉన్నత ఉపాధ్యాయ వృత్తి కలిగిన ఉపాధ్యాయ వృత్తి చేపట్టినటువంటి ఎంతో మంది పౌరులుగా తీర్చిదిద్దినటువంటి వెంకట సుబ్బయ్య గారికి సేవలను గుర్తించి గోపాల్ గారు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సన్మానం చేయడం అనేది అభినందనీయమని చెప్పి తెలియజేస్తున్నాను వంకం వెంకట సుబ్బయ్య వంకం చిన్న నాగయ్య శెట్టి దంపతులకు వాడాలలో జన్మించారు బ్రీఫ్ గా చెప్పమన్నారు కాబట్టి వాళ్ళ సదు సంధ్యల గురించి నేను చెప్పదలుచుకోలేదు సమయం కూడా లేదు ఆయన నాలుగు పాఠశాలలు మాత్రమే పనిచేశారు ఎక్కడెక్కడంటే వాడాలలో కనకయ్య కొట్టాలలో పనిచేశారు అనంతరం మిడితూరు తర్వాత ఒడ్డెమాను అదేవిధంగా నెహ్రూ నగర్ లో జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ పదవీ విరమణ చేశారు ఆయన సేవలు నిజంగా అద్భుతం ఆయన ముక్కుచూటిగా మాట్లాడే వ్యక్తి
ఉపాధ్యాయులు ఆయన చెప్పాడు ముందరే పాఠశాల 9:30 కంటే 8 గంటలకే పాఠశాలలో ఉన్నటువంటి వ్యక్తి నిజంగా నెహ్రూ నగర్ పాఠశాలకు పదేళ్లపై వెళ్తంటే అప్ప ఆ పాఠశాలకు వెళ్ళడం చాలా కష్టం అని చెప్పి ఉపాధ్యాయులు భయపడేవారు అంటే ఎందుకంటే ఆయన క్రమశిక్షణ సమయానికి రావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన అటువంటి వ్యక్తి కాబట్టి భయపడేవారు కానీ ఆయన 23 సంవత్సరాలుగా ఎంతో సేవలను గుర్తించినటువంటి ఆర్జేడి గారే ఒక మండల స్థాయి అధికారిగా మండల విద్యాధికారిగా నియమించ ఆదేశాలు జారీ చేశారు 3 దఫాలుగా నీ క్రమశిక్షణ బాగుంటుంది ఉపాధ్యాయుల వల్ల విద్యార్థులు మండల స్థాయిలో అభివృద్ధి చెందుతారని చెప్పి 3 సార్లు ఆదేశాలు జారీ చేసిన తిరస్కరించినటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి మన వెంకట సుబ్బయ్య గారు అని చెప్పి సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను అదే విధంగా చిన్నన్న గారి శివరాముడు గారు చిన్నన్న గారి శివరాముడు చిన్నన్న గారి చిన్నరామన్న నాగమ్మ దంపతులకు శివరాముడు 1950